సంక్రాంతి పండుగ సంబరాలను కడప జిల్లా చెయ్యేటిలో పరిసర ప్రాంతాల ప్రజలు వేడుకగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా వైసీపీ నేతలు చెయ్యేటిలో ట్రాక్టర్ పోటీలు నిర్వహించి నగదు పురస్కారాన్ని అందజేశారు. సంక్రాంతి సంబరాల్లో భాగంగా మూడో రోజు ట్రాక్టర్ పోటీలు నిర్వహించారు. కడప జిల్లా నందలూరు చెయ్యేరులో వైసీపీ నేతలు చెయ్యేరు నదికి ట్రాక్టర్లో విచ్చేసి కడప జెడ్పీ చైర్మన్ అకేపడి అమర్నాథ్ రెడ్డి ఈ ట్రాక్టర్ పోటీలను జెండా ఊపి ప్రారంభించారు. పోటా పోటీగా జరిగిన ట్రాక్టర్ పోటీల్లో గెలుపొందిన విజేతలకు మొదటి బహుమతి కుమ్మర్పల్లికి చెందిన ఎల్ వినయరాజుకు 10,000, రెండో బహుమతి తాళ్ళపాకకు చెందిన రామ్మోహన్ రాజుకు 8,000, మూడో బహుమతి తొగరపేటకు చెందిన సుబ్రహ్మణ్యం 5,000 రూపాయలు నగదు పురస్కారాన్ని గెలుపొందగా వారికి జెడ్పీ చైర్మన్ అమర్నాథ్ రెడ్డి అందజేశారు. చెయ్యేటికి పెద్ద సంఖ్యలో పరిసర ప్రాంతాల ప్రజలు తరలివచ్చారు. రెండో బహుమతి రామ్మోహన్ రాజు తలపాక చూడండి ఒకసారిగా. మూడో బహుమతి సాయి తొగుడుపేట సంబంధించిన ట్రాక్టర్ అది. రన్నర్స్ ఇసుక హరిణవాడ సెకండ్ ప్రైజ్ గెలుపొందడం జరిగింది. పోటీ సందర్భంగా చేయట్ల ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన గోపిరెడ్డి గారికి, సుబ్బారెడ్డి గారికి, శ్రీనాథ్ గారికి, అదే సౌమిత్రి గారికి, అదేవిధంగా మన అరిగిల సోదరులు మణిగారు ఎత్తనేవి, హరిబాబు ఎత్తనేవి, అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న మన మల్లికార్జున అయితేనేమి, మధురాజ్ అయితేనేమి, మధు అయితేనేమి, శంకర్ అయితేనేమి, ఇంకా మనోహర్ రెడ్డి అయితేనేమి, జనార్దన్ రెడ్డి అందరూ కూడా పండుగ ఇది. దక్షిణ భారతదేశంలోనే ఈరోజు నిజంగా అన్ని మర్చిపోతున్న రోజుల్లో ఇంకా ముగ్గులు కావచ్చు, గొబ్బెమ్మలు కావచ్చు, గంగిరెద్దులు కావచ్చు, ఇకపోతే ఆ రోజులో బుడబడకలు కావచ్చు, ఇవన్నీ కూడా ఎన్నో కార్యక్రమాలు చేసేవాళ్ళు, ఎన్ని విప్లవాలు నిర్వహించడం చాలా అభినందనీయం. నిజంగా ఈరోజు ప్రతి సంవత్సరం కూడా నేను ఇక్కడ ఏట్లో చేయట్లో ప్రతి సంవత్సరం కూడా పాల్గొంటూనే ఉంటాను. తప్పకుండా ప్రజల్లో చూడు ఎంత, ఎందుకంటే ఎంతో మంది మానసిక ఒత్తిడితో చాలా మంది కూడా ఉండే రోజుల్లో వారు కూడా కొంచెం రిలాక్స్. ఈరోజు నిజంగా ఇది చూస్తూ ఉంటే ఏదో విశాఖపట్నం, మద్రాస్, మెరీనా బీచ్, విశాఖపట్నం బీచ్ లాగా ఈరోజు కలకలలాడుతూ ఉంది. చేయరంతా కలకలాడి చేయటి నది ఒడ్డున ఉల్లాసాన్ని పెంపొందించే విధంగా కార్యక్రమం జరపాలని మనసారా ఈరోజు నిజంగా